నేను నాది సుందర్శాల నా పేరు బొమ్మ సుధాకర్ నేను సుందర్శాల చెన్నూర్ మండల్ అదిల మంచిర్యాల జిల్లా ఈ కళాశాల కంపెనీ నేను గత 15 సంవత్సరాల నుంచి వెరైటీలు పెడుతూనే ఉంటానా ఈ సంవత్సరము 807 అనే నంబర్ పెట్టిన చాలా బెటర్ ఒకటి నల్లిలో చాలా తక్కువ ఉంటది ముడత వైరస్ ఆ గత రోగాలన్నీ చాలా తక్కువ తక్కువ ఉంటాయి వేరే పక్కకున్నది ఆగో T41 ఉన్నది దానికి దీనికి చూసుకుంటే ఒక 80% బెటర్ మీకు ఇప్పుడు మామూలుగా మీరు గత సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు మిర్చి రకాలు వేస్తున్నారు ఈ సంవత్సరం మనకు గ్రీన్ చిల్లీ 1628 పెట్టిల్లు కలాష్ కంపెనీ తర్వాత 810 పెట్టేసిల్లు తర్వాత ఈ ఇప్పుడు 807 వేసిల్లు లాస్ట్ ఇయర్ 807 మీకు కొంత డెమో ఇవ్వడం వల్ల మీరు చూసి దాన్ని చూసి ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది యా 807 డెమో ఇచ్చిన ఒక ప్యాకెట్ తీసుకున్నందుకు అది బాగున్నది నల్లి లేదు అనే ఆలోచనతోనే ఇది పెట్టుడైంది ఈ సంవత్సరం ఓకే ఇది ఇప్పటివరకు అయితే చాలా బెటర్ అన్ని విత్తనాల కన్నా ఇది బెటర్ అని అయితే నేను చెప్పదలుచుకుంటా ఇరవై దగ్గరికి రావచ్చు ఇంకొకటి గమనించింది చాలా ఎక్స్పర్ట్ మిర్చిలు అంటున్నారు ఊర్లో కూడా తెలుసుకున్నాం ఇన్ని సార్లు వ్యవసాయం చేస్తున్నారు కదా ఇప్పుడున్న ఈ వాతావరణం తగ్గట్టుగా తెగుళ్ల పరంగా గానీ వైరస్ల పరంగా ఎట్లా అనిపించింది మీకు 807 కలాష్ కంపెనీ ఈ వాతావరణాని ప్రకారం అయితే ఇది అన్ని రోగాలకు తట్టుకునే శక్తి దీనికి ఉన్నది అని అయితే చెప్పచ్చు మిగతా రైతులకు మీరు ఇచ్చే సందేశం మిర్చి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది ఇది పెట్టుకోవాలని ఆల్రెడీ మీరు చెప్పకముందే నేను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన అరే భయ్యా గది కాదురా గిది పెట్టుకోలేరు చాలా బాగుపడతానని చెప్పిన నేను నా తోటి కొందరు ఈ సంవత్సరం పెట్టించిన వాళ్ళ ఇంకా నెంబర్ వన్ ఉన్నది వాళ్ళది ఏంటంటే నాకు కొంచెం పనితనంలో కొంచెం వెనుక పడ్డది వాళ్ళు కొంచెం ముందస్తు అయింది నాది గోదావరి ముంచడం వల్ల నా వెనకకి అయిపోయింది వాళ్ళదేమో ముంచలేదు కొంచెం ముందుకున్నారు సంతోషం సార్ వచ్చే సంవత్సరం మేము కూడా పెట్టాలనుకుంటున్నాం ఈ క్రాప్ నా పేరు రాజమౌళి మాది సుందిల రాజమౌళి నాకు గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా చేస్తున్నాం కానీ ఈ విత్తనాన్ని చూసి ఈ రకాన్ని చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది మా మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఇటువంటి విత్తనం చూసి మేము ఆశ్చర్యానికి లోనైనాం ప్రతిరోజు ఇట్లా పోతున్నాం ఇంతవరకు తోటలో దిగలేదు చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇటువంటి విత్తనాన్ని మేము ఎందుకు వేయలేకపోయామనే ఆలోచన మాకు వస్తుంది వచ్చే సంవత్సరం కంపల్సరీ కలాష్ వాళ్ళ విత్తనం 807 ఆ విత్తనాన్ని సేకరించి ఎట్టి పరిస్థితిలో 807తో పాటు పచ్చిమిర్చి పెట్టుకునే ఎవరైనా రైతులుంటే 168 అది పెట్టుకుంటే చాలా దిగుబడి వస్తుందని నేను పోయిన సంవత్సరం ఎట్టిన నాకు మంచి లాభం జరిగింది దిగుబడి వచ్చింది అది దాన్ని మించిన విత్తనం లేదని అయితే నేను చెప్పగలుగుతా పచ్చిమిర్చిలా 807 అనేది ఎండు మిర్చిలా దీన్ని మించిన విత్తనం లేదని అయితే చెప్పగలుగుతా తోటి మీ అభిప్రాయం సార్ మీకు ఎట్లా అనిపించింది మీ పేరు నా పేరు రమేష్ రెడ్డి సుందర్శాల మాది కూడా అంటే మా ఇంటి పక్క ఇల్లే నేను ఇంత నెంబర్ ఫైవ్ నాకు విషయం తెలియదు నేను నెంబర్ ఫైవ్ వేస్తా T41 వేస్తా 4 ఎకరాస్ 5 ఎకరాస్ కానీ కూడా వేస్తా ఈ సంవత్సరం ఇక నేను కూడా బాగా ఈ మా మామ చెప్పినట్టు నేను కూడా ఇదే రోజు ఇప్పుడే దిగిన దాదాపు ఒకసారి చూద్దాం రాటే అసలు నేను ఎందుకు పెట్టుకోలేదు అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు దీన్ని నేను ఎందుకు పెట్టుకోలేదు చాలా తప్పు చేసిన విత్తనం కాడ ఫెయిల్ అవుడా అనిపిస్తుంది ఇప్పుడు విత్తనాన్ని చూస్తే అదే మీరు పక్కకున్న 341 దీనికి కూడా
తేడా చూపించండి. అదిలే నా కంపెనీ పేరు వద్దు. చూడండి రైతు సోదరులు, ఇది మన కళాశీకి సంబంధించిన 807 మిర్చి. సుధాకర్ రెడ్డి గారు మన సుందరశాల రైతు, చెన్నూరు ఏరియా, నాటడం జరిగింది. ఒకసారి చూడండి తోట ఎలా ఉందో చూడండి. ఎలాంటి తెగులు లేకుండా, ఎలాంటి వైరస్ తెగులు లేకుండా క్రాప్ మంచి చిక్కటి క్రాప్ తోటి, మంచి ఫ్లవరింగ్ స్టేజ్ తోటి బ్రహ్మాండంగా ఉన్నది. ఇది మినిమమ్ 45 to 55 డేస్ బిలో చేయని ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు. అందుకే మేము చెప్పేది ప్రతి రైతు సోదరులకు కంపల్సరీ కళాశీలకు సంబంధించిన ఆ మిర్చి రకాలను అధిక దిగుబడి ఇచ్చు మిర్చి రకాలను నాటుకొని మంచి దిగుబడి సాధించడానికి మా కళాశీల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీమ్ తరఫున మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము.